నా పేరు సయ్య షఫీవుల్లా నాది కర్నూలు నియోజకవర్గము భరోసా న్యూస్ ఛానల్ యొక్క సిఈఓ దాంతో పాటు నేను ఒక రిపోర్టర్గా పనిచేస్తూ ఈరోజు నేను సిఇఓ అయ్యి ఉండి కూడా ప్రజల సమస్యలు వాళ్ళ మధ్యన వెళ్ళి ఎందుకు తెలుసుకొస్తుందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పరిస్థితులు ఈ సమాజంలో మనం కళ్ళ ముందర ఏ విధంగా కనిపిస్తున్నాయంటే కేవలం అగ్రకునాన వారికే ఒక న్యాయము ఒక న్యాయం అనే విధంగా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము మన కన్న ముందర ఎన్నో జరుగుతున్నాయి ఒక మహిళలపైన అత్యాచారాలు తీసుకోండి పిల్ల అదేవిధంగా ఎస్సీలపై దాడులు తీసుకోండి ఎస్టీలపై దాడులు తీసుకోండి ఇలా మైనార్టీలపై దాడులు తీసుకోండి కానీ వీళ్ళ కొరకు ప్రశ్నించే గొంతు ఇప్పటివరకు లేకుండా కానీ ఈరోజు బహుజన టీవీ ఏదైతే ఉందో మాస్టర్కి మాస్టర్కి అదేవిధంగా స్నేహ ఏదైతే ఉందో ఈరోజు వీళ్ళ కొరకు నిలబడి ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా మైనార్టీలకు బీసీలకు వీళ్ళ యొక్క గొంతు అంటే ప్రజలు సామాన్య ప్రజలు చెప్పుకోవాలా తన బాధలు అనుకొని ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ బాధలు వినడానికి ఏ ఎవరు సహకరించినందుకు ఈరోజు సామాన్య ప్రజల బాధలు తెలుసుకోవడానికి అంబేద్కర్ మాస్టర్కి వాళ్ళు ముందరకు వచ్చి వీళ్ళ సమస్యలు తెలియజేయాలా భారతదేశంలో వీళ్ళని కూడా ఒక ఒక మనిషిగా గుర్తించాలి వీళ్ళకు కూడా భారత రాజ్యాంగం ఏదైతే రచించారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రాజ్యాంగంలో ప్రతి సామాన్యునికి తన యొక్క హక్కు భారతదేశంలో వస్తున్న ప్రతి ఒక్కరికి హక్కు చేకూరాలా ఆ హక్కు చేకూరాలంటే ప్రజల నుంచి ఎవరైనా పుట్టుకు రావాలా ఆ పుట్టుకొచ్చిన ఈరోజు ఛానలే మన అంబేద్కర్ యొక్క మాస్టర్కి ఛానలు ఈ ఛానలు తెలుగు రెండు రాష్ట్రాల్లో వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళకంటూ అక్కడక్కడ ఉన్న నియోజకవర్గాల్లో వీళ్ళు సొంతంగా స్థాపించాలనుకున్నారు ఎవరైనా ఈ ఛానల్లో చేరాలనుకున్నా కానీ ఈ ఛానల్లో తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు ముందుకొచ్చి ఈ ఛానల్ నుంచి సామాన్య ప్రజల యొక్క గొంతును ముందుకొచ్చి వినిపించడానికి ఇది ఒక సదావకాశము నేను వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ